ఆక్షన్. నా పేరు గాంధీ. నేను సెవెన్ అనే సినిమా చేసేటప్పుడు మన ప్రొడక్షన్ కంట్రోలర్ శ్రీనివాస రాజు గారు సారి ఫోన్ చేశారు. మన ఒక డైరెక్టర్ కాల్ చేశారు వెళ్ళి కలవాలని. అదే జీవన్ గారిని ఫస్ట్ టైం నేను వెళ్ళి జీవన్ గారిని కలిసినప్పుడు కథ చెప్పకముందే నాకు ల్యాప్టాప్లో ఒక ఫోటో చూపించారు. అదే మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్. ఒకరోజు సడన్గా మన సుధాకర్ గారు నాకు ఫోన్ చేయడం ఫ్రమ్ బాంబే నుంచి, గాంధీ మన అనుకున్న టైము అయిపోతుంది, సెట్ గురించి ఏదో ఒకటి చేయాలి, టైం లేదు అనడం. ఆ తర్వాత నేను దాని గురించి రీసెర్చ్ స్కెచ్ చేసి ఒక స్కేల్ వైజ్గా స్కెచ్ చేసుకున్నాం. స్కెచ్ చేసుకుని దాని గురించి నేను కానీ సుధాకర్ గారు కానీ మన జీవన్ గారు కానీ అందరం ముగ్గురం కూర్చొని చాలా దాని గురించి ఎలా చేద్దాం, బికాస్ యూ డోంట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ బడ్జెట్, యూ హ్యావ్ టు మేక్ ఇన్ దిస్ బడ్జెట్, హౌ టు మేక్ ఈజీ అనేది దాని గురించి బాగా రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసినప్పుడు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి చేయాలని కొత్త ఎక్స్పెరిమెంట్ అలా ఇలా చేసాం. అలా తిరుగుతూ అప్పటికి 1 మంత్ అయిపోయింది. తర్వాత ఒకరోజు జగన్నాథం అనే మేస్త్రి గారు నాకు ఫోన్ చేసి నీ బడ్జెట్ ఎంత అన్నాడు. నాది ఇంత బడ్జెట్ అని నేను చెప్పాను. సరే ఆ బడ్జెట్లో చేద్దాం అని అతను ముందుకు రావడం, ముందుకు వచ్చి అలా సెట్ చేయడం అంటే ఆ బడ్జెట్లో ఎక్కడ చేస్తే బాగుంటుంది దానికి మళ్ళీ టైం పట్టింది. మళ్ళీ ఎక్కడ లొకేషన్స్ అన్ని రీసెర్చ్ చేసే తర్వాత మన లింగంపల్లి దగ్గర అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ ప్లేస్ దొరకడం. ఎందుకంటే బికాస్ సెట్ గురించి మినిమం ఎందుకంటే ముందు ఒక 10 ఎకరాల పొలం కావాలి, ఎందుకంటే ముందు ప్లేస్ ఎక్కువగా ఉండాలి. ఆ ప్లేస్ గురించి అది కరెక్ట్ ప్లేస్ అని దొరికింది. అది సెట్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ చేశాము. షూటింగ్ జరిగినప్పుడు ఆ లొకేషన్లో డైరెక్టర్ ఎవరు అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆయన అంత ఫ్రెండ్లీగా అంత అందరితో చాలా టోటల్ ఎంటైర్ టీమ్తో చాలా ఫ్రీగా ఉంటారు. అందరూ మాతో తినడం మాతో కూర్చోవడం అంతా బాగుంది. ఒక యాజ్ ఏ బ్రదర్తో పెద్ద తమ్ముడు అన్నతో చిన్న తమ్ముడు ఎలా ఉంటారు అలా అనుబంధాలు మాకుండేది. అలా చేసిన సెట్టు కొన్ని ఆర్థిక సమస్యల వల్ల కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు చాలా నిరుత్సాహపడ్డాను. ఏంటి మనం అనుకున్నది ఏంది అసలు ఏంటి ఏం కథ అని అలా నిరుత్సాహపడ్డాను. తర్వాత మళ్ళీ దాముగారు వచ్చి మళ్ళీ నాకు హెల్ప్ చేయడం, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాం. కరెక్ట్ పెయింటింగ్ వరకు ఇంకా స్టార్ట్ చేయాలి. పెయింటింగ్ మాత్రం శాంపిల్స్ చేస్తూ ఉన్నాం. శాంపిల్ చేసిన టైంలో ఒకసారి మన లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు సడన్గా సెట్ దగ్గరికి రావడం, ఆ డైరెక్టర్ అని పిలవడం, అసలు ఏ సినిమా ఏంటమ్మా ఏంటంటే జార్జ్ రెడ్డి సార్ అన్న బయోపిక్ నా ఇది ఓయూ కదా అన్నాడు. బాగా అప్రిషియేట్ చేశాడు, చాలా బాగుందమ్మా సెట్ అని. అప్పుడు నాకు తెలియని ఒక ఆనందం, తెలియని ఒక సంతోషం అది వచ్చేసింది. డిఓపి బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ మూవీ సుధాకర్ గారి దగ్గర నేను చాలా వర్క్స్ నేర్చుకున్నాను. అంటే సమ్టైమ్స్ హౌ టు క్రియేట్ ద మూడ్ ఫ్రమ్ ఆర్ట్, సమ్టైమ్స్ ద సీన్ డిస్క్రైబ్ ద ఆర్ట్ అనేది, తర్వాత ఎలా తోడ్పడుతుంది ఆర్ట్ వర్క్ టు మూవీ అనేది చాలా వర్క్స్ అయితే ద్వారా చాలా నేర్చుకున్నాను. ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి గారు, అప్పిరెడ్డి గారు ఎప్పుడు లొకేషన్కి వచ్చినా కూడా అతను ఏదో ఒకటి సంథింగ్ ఇది బాగుంది కానీ అది బాగుంది కానీ ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఈ ప్రాసెస్ని ఎలా కలెక్ట్ చేస్తావు, ఇది ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది మీకు అది చాలా 1970 థింగ్స్ కదా, ఇది మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అని చాలా ప్రతి దగ్గర వచ్చినప్పుడల్లా బాగా అప్రిషియేట్ చేసేవారు, చాలా మెచ్చుకునేవారు, చాలా బాగా సంతోషం అనిపించేది. ఇంకా అలానే మా దాము గారు దామన్న
అయినా నాకు ఉన్నది అన్నదమ్ముల అనుబంధం చాలా మంచిగా. అంటే అదే మాకేంటంటే మీ సినిమా గురించి కొట్టుకునే వాళ్ళం, మేము కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం. కానీ చూసే టీం అనుకునేవాడు రేపు గాంధీ రేపు నుంచి రాడు అని. కానీ దామ్ గారికి గట్టి నమ్మకం, గాంధీ ఈ సర్కిల్ దాటిపోడు అని. నేను ఎక్కడున్నా కూడా మళ్ళీ ఎవరితో పంపించి నన్ను పిలిపించి మధ్యాహ్నం భోజనం చేయించి అది ఇది అనడం, మనల్ని బుజ్జగించడం, అలా అలా అన్న బాగా నాకు సపోర్ట్ చేసేవాడు. ప్రతి చిన్న విషయం కూడా బాగా సపోర్ట్ చేశారు. టోటల్గా టోటల్ మన ప్రొడక్షన్ నుంచి కానీ ఎంటైర్ టీమ్, టోటల్ ఎంటైర్ టీమ్ చాలా మనసు పెట్టి కష్టపడి చేసిన సినిమా ఇది. వాళ్ళ ప్రతి వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. 24 క్రాస్ ప్రతి పర్సన్ నాకు సపోర్ట్ చేశారు. అంత సపోర్ట్ వల్లనే నేను ఇంత గుడ్ క్వాలిటీ అక్కడికి నేను తీయగలిగాను. ఈరోజు ఎక్కడ చూసినా ఎవరు చూసినా చాలామంది అభినందిస్తున్నారు. ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, అమేజింగ్ ఉంది, చాలా బాగా చేశారు. 1970 ఉస్మానియర్ సిటీ ఇలా ఉండేది అన్నది మాత్రం ఒక నిజంగా చూపించారని అందరు నన్ను అప్రిషియేట్ చేయడం, అందరు నన్ను అభినందించడం చాలా. ఐ గాట్ సో మెనీ కాల్స్ అండ్ సో మెనీ మెసేజెస్, మంచి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. నాకు అవకాశం ఇచ్చిన జీవన్ అన్నకి, సుధాకర్ రెడ్డి అన్నకి, దాము గారికి, అలానే అప్రెడ్డి గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ టు ఆల్.